గోమాత ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్లో మీరు ఈ ఔషధ తైలాల తయారీ గురించి పార్ట్1 చూసుంటారు. ఇది పార్ట్2. మరి గతంలో నేను చెప్పినప్పుడు ముందు వీడియోలో 1:2 నిష్పత్తిలో తీసుకునేటప్పుడు ఒక నిష్పత్తి అంటే మనం ఈ స్వరసాన్ని తీసుకోవాలని అన్నాను. కానీ అది అన్ని సందర్భాల్లో కాదు, నేను మామూలుగా అది కొన్ని ప్రత్యేక సందర్భాలు అలా తీసుకుంటాం. కానీ ఎక్కువగా మనం తీసుకునేది ఏంటంటే ఏదైతే మనం స్వరసం తీసుకుంటున్నామో అది నూనె కంటే 2 రెట్లు ఎక్కువ ఉండేటట్లు తీసుకోవాలి. అంటే 1:2 నిష్పత్తి అనుకుంటే కనుక ఒక నిష్పత్తిలో మనం నూనె అంటే నువ్వుల నూనె తీసుకోవాలి, 2 నిష్పత్తిలో స్వరసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. బొడతరం తైలం చేయాలనుకుంటే ఒక నిష్పత్తిలో అంటే 500 ml బొడతరం రసం తీసుకుంటే 1 లీటరు నువ్వుల నూనె మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని మీరు సరి చూసుకోగలరు. అయితే ఈ ఔషధ తయారీ అనేది మనకి ఆ హెర్బ్స్ని బట్టి మారుతూ ఉంటుంది. కానీ మ్యాక్సిమం మనం ఈ పద్ధతిలో దేనైనా తయారు చేయొచ్చు. ఆ మారే విధానం అన్నీ కూడా మనం రాబోయే వీడియోలో మన ఛానల్లో పెట్టేటప్పుడు దాన్ని మనం చర్చించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం ముళేతి నుంచి తైలాన్ని తయారు చేయాలి అనుకున్నప్పుడు మనం దాంట్లో ముళేతి కషాయం అంటే అది గర్భిణీ స్త్రీలకి ఉదరంపై అప్లై చేయడానికంటే ఉపరితల ఔషధంగా తయారు చేసేటప్పుడు మనం దాటి నుంచి కషాయం తీయం. ఈ నువ్వుల నూనెలో పాలు వేసి మరిగించి ఆ పాలన్నీ ఇంకిపోయిన తర్వాత మనం వేడిగా ఉన్నటువంటి ఈ నువ్వుల నూనెలో మనం ఈ ముళేతి క్వాత్ని వేసి ఉంచడం అనేది జరుగుతుంది. అది ఒక రకమైన పద్ధతి. అదేవిధంగా మనం కొన్ని తైలాలు తయారు చేసేటప్పుడు శక్తి తైలం ఇలాంటివి తయారు చేసేటప్పుడు నూనె మరిగించి అందులో ఏవైతే హెర్బ్స్ ఉన్నాయో వాటిని నేరుగా ఆ నూనెలో వేసి అవి నల్లగా మాడిపోయినంత వరకు ఉంచి తర్వాత ఆ తైలాన్ని వడగట్టడం అనేది జరుగుతుంది. అది ఇంకో పద్ధతి. దీన్ని ప్రత్యేక సందర్భానికి అనుసరణంగా ఈ తయారు చేసే విధానం అనేది మారుతూ ఉంటుంది. ఇది ఆయుర్వేద గ్రంథాల్లో ప్రస్తావించడం జరుగుతుంది, మీరు గమనించవచ్చు. అయితే ఈ తైలం గురించి మనం చెప్పుకోవాల్సింది ఇంకో విషయం. మన పూర్వీకులు చెప్తుంది ఏంటంటే ఈ ఆయుర్వేద ఔషధాలను తయారు చేయడానికి కానీ లేదంటే ఈ ఆయుర్వేద వనమూలికలను సేకరించడానికి కానీ కొన్ని ఉత్తమమైన సమయాలను వాళ్ళు సూచించారు. అమావాస్య ఆదివారం, అదేవిధంగా పుష్యమి నక్షత్రం ఆదివారం రోజున ఈ ఔషధాల తయారీ అనేది చాలా మంచిది అని పూర్వీకులు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి దానిలో ఉన్నటువంటి శాస్త్రీయత ఎంతవరకు అని ఆలోచించేదానికన్నా దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల మనకి ఎటువంటి నష్టం లేదు. కాబట్టి దాన్ని ఆచరిస్తే మనకి కొంచెం మంచిది అని నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఎవరైతే సొంతంగా ఇలా ఔషధాలు తయారు చేసుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా మీరు ఔషధాలని బయట వాళ్ళకి అమ్మడం కానీ వ్యాపార పరంగా వినియోగించకండి. ఎందుకంటే మీరు నేర్చుకునేది వాళ్ళకి నేర్పడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వాళ్ళకి కళ్ళు చేతులు ఉంటాయి కాబట్టి. అందరికీ విజ్ఞానాన్ని మనం పంచిపెట్టాలి, అంతే తప్ప వ్యాపార దృక్పథంలో వీటిని తయారు చేయకూడదు. అందరిలోకి ఆయుర్వేద విజ్ఞానం అనేది వెళ్ళి మన తర్వాత తరాలకు వెళ్ళాలి. ఎంతోమంది విదేశీయులు ఈ ఆయుర్వేద విజ్ఞానం నేర్చుకోవడం కోసం వేలకు వేలు లక్షలకు లక్షలు పోసి అక్కడ రకరకాల ఆయుర్వేదిక్ స్కూల్స్ అనేసి ఆల్టర్నేటివ్ మెడిసిన్ థెరపీ సెంటర్స్ అని వాళ్ళు ఎంతో వ్యాపారం చేసుకొని లాభపడుతున్నారు. కానీ మన సొంత వైద్యం, మన ఇంటి వంట అయిన వీటిని మనం మర్చిపోయి మనం కూడా స్వలాభం స్వార్థం కోసం వీటిని దుర్వినియోగం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి దీన్ని జనంలోకి అందరిలోకి తీసుకెళ్దాము, మీరు దీనికి సహకరించండి. ఇట్లు మీ గోమాత ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోల్ని మీరు షేర్ చేయండి, చేసి అందరిలోకి మన ఆయుర్వేద విజ్ఞానాన్ని తీసుకెళ్ళండి. మన గ్రామీణ ప్రాంతాల్లో ఆయుర్వేద జీవన విజ్ఞానాన్ని తెలియజేయడం కోసం మమ్మల్ని సంప్రదిస్తే కనుక ఉచిత కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాము. ఇట్లు మీ గోమాత ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్.